ఈరోజు మేము గత 3 నా పేరు నరసరాజు బిజేవైఎం జిల్లా జనరల్ సెక్రటరీ మేము గత కొన్ని సంవత్సరాలకు కూడా ఈ జాబ్ క్యాలెండర్ గురించి ధనాలు చేస్తున్నాం గత మొన్న జస్ట్ వారం కిందనే మాకు ఏపీపీఎస్ లో జరిగిన ధర్నాలో కేసు వేశారు అయినప్పటికీ మొన్న చిన్నపరెడ్డి రవీంద్ర రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆ కేసును కొట్టేశారు కూడా మేము ఏమన్నాం అంటే భారతీయ జనతా యువ మోర్చా ఈ రోజు దాదాపు విద్యార్థులు మన ఆంధ్రప్రదేశ్ లో జాబ్ లేక ఇతర స్టేట్లకు వెళ్ళడము కొంతమంది సొంత వ్యాపారాలు చేసుకోవడము అక్కడ కూడా సరైన ఆదాయం లేక ఎంతో ఇబ్బంది పడుతున్నారు మీరు గమనించినట్లయితే గత 4 సంవత్సరాల నుంచి విద్యార్థులు చదువుకున్నామని చెప్పుకొని కూడా బాధపడుతున్నారు ఆంధ్రప్రదేశ్ లో ఆంధ్రప్రదేశ్ అంటే అంత అద్వాన స్థితిలో ఈ రోజు మన ఆంధ్రప్రదేశ్ ఉంది దానికి మనం ఈ రోజు స్టేట్ వైస్ అన్ని జిల్లాల్లో మేము ధర్నా చేస్తున్నాము రాబోయే రోజుల్లో మన ముఖ్యమంత్రి జగన్ సార్ దీన్ని కంప్లీట్ గా జాబ్ 240000 ఏదే చెప్పాడో విడుదల చేయకపోతే రాబోయే రోజుల్లో సీఎం ఇంటిని కూడా మా స్టేట్ అధ్యక్షులతో కలిసి మేము ధర్నా చేస్తామని ఈ సమాంబరంగా చెబుతున్నాం అంటే మేము ఇప్పటికే 6 లక్షల ఉద్యోగాలు ఇచ్చాము మన జరిగిన పెట్టుబడి అడుగు మన జరిగిన పెట్టుబడి సదస్సులో కూడా మరో 6 లక్షల ఉద్యోగాలు కల్పించడానికి ప్రోత్సహించబోతున్నామని చెబుతా ఉన్నారు మీరేం ఇవ్వలేదని చెప్తున్నారు ఎలా చూస్తారు మొన్న అంటే మీకు జాబులు ఇచ్చారని చెప్పారు కానీ ఎక్కడ కూడా డాక్యుమెంట్ కానీ ఎక్కడ యువత వచ్చి మాకు జాబ్ ఇచ్చారు మేము సాటిస్ఫై అని ఎక్కడ కూడా మేము ఎక్కడ చూడలేదు అంటే వాళ్ళు పేపర్ పరంగా చెప్పుకుంటారు కానీ రియల్ ప్రాక్టికల్ లైఫ్లో ఏ విద్యార్థికి కూడా ఎక్కడ కూడా జాబ్ రాలేదు అది వాస్తవం అమ్మఒడి నిధులు అమ్మఒడి కదా విద్యాదీవెన నిధులు మొన్న ఎప్పుడో మార్చి 19వ తారీఖు రిలీజ్ చేశారు ఇప్పుడు కూడా నమోదు కాలేదు రావలేదు జమ చేయలేదు అని చెప్పి కూడా కొంతమంది తల్లులు ఆరోపిస్తున్నారు ప్రస్తుతం మీరు బీజేపీ తరపు నుంచి వాళ్ళ తరపున ఎలాంటి పోరాటం చేయబోతున్నారు నేను ఏమన్నా అంటే మేము కూడా విద్యార్థి బీటెక్ విద్యార్థినే మాకు అమ్మ వాళ్ళు నాన్న వాళ్ళు ఏం అవసరం లేదు మాకు మంచి ఉద్యోగాలు ఇచ్చినట్లయితే మా ఆంధ్రప్రదేశ్లో మా కాళ్ళపై మేము నిలబడతాం మేము విద్యార్థులు మా కుటుంబం సహించగలుగుతాం అక్కడ కూడా విద్యార్థులు నేను గమనించింది ఏంటంటే నాకు 4 సంవత్సరాల్లో విద్యార్థులని ఎక్కడ కూడా డెవలప్ కాకుండా వాళ్ళని రాబోయే రోజుల్లో పార్టీ కార్యకర్తలు తయారు చేసుకుంటారు ఇప్పుడు ఆ జాబు లేకపోతే ఏంటో 500 ఇస్తే వస్తాను ఏమిటి అలా చేద్దామని పార్టీ ఉద్దేశిస్తుంది కాబట్టి రాబోయే రోజుల్లో ప్రతి విద్యార్థి కూడా జాబ్ కావాలని ఆంధ్రప్రదేశ్లో నేను డిమాండ్ చేస్తున్నాను ముఖ్యంగా ఆనాడు పాదయాత్రలో అన్న వస్తున్నాడు అనే నినాదంతో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ సోషల్ మీడియాలో బాబు వస్తే జాబ్ వస్తుందని అని చెప్పి 2014లో చంద్రబాబు నాయుడు వచ్చి 5 సంవత్సరాల పాటు నిరుద్యోగ యువతను మోసం చేసి ఏ ఒక్క జాబ్ కూడా ఇవ్వకుండా వారిని రోడ్డు బాట పట్టించాడు అద్వాన పరిస్థితుల్లోకి నెట్టాడు యువతను అని చెప్పి సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం చేసి అన్న వస్తున్నాడు అని చెప్పి అదే నినాదంతో మాట ఇస్తే మడమ తప్పుడు అని చెప్పి ఆ నినాదాన్ని గలమెత్తారు కానీ ఈ రోజు నా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాట తప్పాడు మడమ తిప్పాడు ఎందుకు ఆ మాట అంటున్నామంటే ఆ రోజున పాదయాత్రలో 240000 ఉద్యోగాలు ఆయన ముఖ్యమంత్రి అయితే నోటిఫికేషన్ ఇస్తానని చెప్పారు ముఖ్యమంత్రి అయ్యారు నిరుద్యోగ యువత అంతా కూడా జగన్మోహన్ రెడ్డి వస్తే మాకు జాబ్ నోటిఫికేషన్ వస్తుంది జాబ్ క్యాలెండర్ వస్తుందని చెప్పి నమ్మారు కాబట్టి ఆ రోజున యువతను పెద్ద ఎత్తున నిరుద్యోగ యువత అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లు వేయడం జరిగింది నిరుద్యోగ యువత ఓట్లతో రాష్ట్రంలో 151 సీట్లతో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి 4 సంవత్సరాలు గడుస్తున్న 2020, 2021, 2022, 2023 మొన్న 2023 జనవరి నెలకు కూడా కనీసం జాబ్ క్యాలెండర్ ప్రతి జనవరికి విడుదల చేస్తానని మొన్న విడుదల చేయని పరిస్థితి గత సంవత్సరం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో 6 లక్షల ఉద్యోగాలు రాష్ట్రంలో అవసరమని చెప్పి కేవలం 10142 ఉద్యోగాలు మాత్రమే పత్రికా ప్రకటనలో చూపించి ఆ 10142 ఉద్యోగాల్లో కేవలం ఒక్క ఉద్యోగానికి కూడా ఎగ్జామినేషన్ షెడ్యూల్ ఇవ్వకుండా ఒక్క ఉద్యోగాన్ని కూడా భర్తీ చేయకుండా అక్కడ కూడా మోసం చేశారు దాన్ని ఆ రోజున గత సంవత్సరంలో జాబ్లెస్ క్యాలెండర్ కదా అని మేము నినాదం తీసుకొని యువమోర్చ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా గలమెత్తాము ఆ రోజున పెద్ద ఎత్తున ఏపీపీఎస్సీ ముట్టడి కార్యాలయం చేస్తే 30 మందిని అక్రమ అరెస్ట్ చేసి ఆ రోజున అక్రమ కేసులో బనాయించడం జరిగింది ఈ రోజున మా ప్రధాన డిమాండ్ ఏంటంటే ఇంకొక 8 నెలలు పోతే నీ 5 సంవత్సరాల పదవీ కాలం కూడా ముఖ్యమంత్రిగా ముగుస్తుంది నేటికి కూడా ఒక ఉద్యోగాన్ని నువ్వు భర్తీ చేయలేదు నువ్వు భర్తీ చేశారంటున్న ఉద్యోగాలు ఏంటయ్యా అని అంటే వాలంటీర్ ఉద్యోగాలు 180000 అదేవిధంగా సచివాలయంలో పనిచేసే వార్డు ఉద్యోగులు 240000 వీళ్ళ మొత్తాన్ని కూడా నువ్వు 18000 రూపాయలు వార్డు ఉద్యోగులకు ఇస్తూ 5000 రూపాయలు శ్రమదోపిడీ చేస్తూ వాలంటీర్లకు ఇస్తూ ఈ రకంగా నువ్వు వైసీపీ కార్యకర్తలకి వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చి డిగ్రీ చదివిన యువతకి 18000 రూపాయలు కనీస వేతనం కూడా ఇవ్వకుండా వారి బీటెక్లు ఎంబీఏలు గ్రాడ్యుయేట్స్లు పోస్ట్ గ్రాడ్యుయేట్స్లు పిహెచ్డీలు ఎంఫీలు చదివిన వాళ్ళు కూడా ఆ రోజున ఈ రోజున 18000 ఉద్యోగాన్ని చేస్తున్నారు ఈ రోజున ఆ ఉద్యోగాన్ని జీతాన్ని పెంచింది లేదు వారికి పర్మనెంట్ చేసింది లేదు వారికి ఉద్యోగ భద్రత కల్పించింది లేదు వాలంటీర్లు రేపు నీ అధికారం పోతే వాళ్ళ పరిస్థితి ఏంటో తెలియదు వాళ్ళకి 5000 రూపాయలకి తర్వాత 2500 రూపాయలు పెంచుతా అన్నావు అదే 5000 రూపాయలు నేటికి ఉంది 4 సంవత్సరాల నుంచి గొడ్డు చాకరీ చేస్తున్నారు వాళ్ళు చేసేది ఏంటంటే అక్రమంగా ఓట్లు వేయించడం ఎవరు వైసీపీ కార్యకర్తలు
ఎవరు టీడీపీ ఎవరు బీజేపీ అని చెప్పి గుర్తించి వాళ్ళ మతాన్ని కూడా వాళ్ళని లక్ష్యంగా చేసుకొని వాళ్ళకి అదే విధంగా సంక్షేమ పథకాలు రానివ్వకుండా కేవలం వైఎస్ఆర్ కార్యకర్తలకే సంక్షేమం వచ్చే పథకాలు వచ్చేలాగా చేస్తున్నారు తప్పితే ఈ వాలంటీర్లు వాళ్ళ వల్ల కూడా రాష్ట్రానికి మేలు జరిగిన పాపమే లేదు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి కళ్ళు తెరిచి నువ్వు ఆ రోజున హామీ ఇచ్చింది 4 సంవత్సరాలు నువ్వు ముద్ర నిద్ర వీడి ఇప్పటికైనా నువ్వు 240,000కు భర్తీ చేసి ఉద్యోగాల నోటిఫికేషన్ ఇచ్చి తక్షణమే భర్తీ చేయాలని లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా భారతీయ జనతా యువమోర్చ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఎత్తున ధ్వజమెత్తుతామని అదేవిధంగా నిరసనల కార్యక్రమాలు చేపడతామని వినూత్నంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.